आदिलाबाद जिला बोध मंडल में एईओ इल्लु शॉर्ट सर्क्यूट वल्ल अग्नि प्रमादम संभविंचिंदि। अंदुबाटुलो फायर स्टेशन लेकपोवडं वलन मंटलु आर्पडं चाला कष्टतरंगा मारिंदि। फायर स्टेशन लेकपोवडं बोध प्रजलकु शापंला मारिंदनि प्रति संवत्सरं पदुल संख्यलो प्रमादालु जरुगुतुन्ना पालकुलकु अधिकारुलकु एन्निसार्लु वेडुकुन्ना पट्टिंचुकुने नादुडे करवय्याडनि प्रजलु असहनं व्यक्तं चेस्तुन्नारु। తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మా బోతు ఎంతో అభివృద్ధి చెందుతది, ఏదో మహా నగరంగా మారుతది అని ఎంతో నమ్మకంతో ఉండి నాయకుల్ని మేము ఎన్నుకున్నాము। ఇక్కడ పదుల సంఖ్యలలో వేసవికాలం వచ్చిందంటే మా గుండెలల్లో రైలు పరిగెత్తుతాయి, అలజడి బాధ అనేది స్టార్ట్ అవుతది। ఎన్నో పదుల సంఖ్యలలో ఇక్కడ అగ్ని ప్రమాదాలు అనేటువంటివి జరిగి ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి। కానీ ఎవరికి కూడా నిమ్మకు నీరెత్తినట్లే ఉన్నారు, ఎవరికి పట్టింపు లేదు। ఎలక్షన్లు వచ్చినాయంటే మాత్రం ఎన్నో హామీలు ఇస్తాం, వాగ్దానాలు ఇస్తాం, మా బోత్ ప్రజల దుస్థితి చాలా దయనీయంగా ఉన్నది, మా నాయకులు మాకు ఏమీ చేయట్లేదు। ఇక్కడ ఎన్నో మౌలిక వసతులు కావాలి, డిగ్రీ కాలేజ్ కావాలి, గ్రంథాలయం కావాలి, అత్యవసరమైనటువంటి సేవా విభాగాలు కూడా ఎన్నో కావాలి। మా దగ్గర పనిచేసే డాక్టర్లు మంచిగా ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్లో కూడా సరైన వసతులు లేవు। ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన జరిగి వాళ్ళకి ఎంత బాధకు గురైతుండో, ఎంత గుండెకు గురైతుండో వాళ్ళకే తెలుస్తుంది, మోసేవాడికే తెలుసు కావడి బరువు అన్నట్లు అందరం వచ్చి మాట్లాడుతున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ వాళ్ళ నష్టాన్ని మనం తీర్చలేము। ఇంతకుముందు మొన్న ఇక్కడ కనుగుట్టలో ఇట్లనే అగ్ని ప్రమాదంతో చాలా నష్టపోయిండు, పోయిన సంవత్సరం కూడా అగ్ని ప్రమాదం జరిగి ఇట్లనే జరిగింది। గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి కూడా సహాయం ఇప్పటి వరకు కనీసం కంటి తుడుపు చర్యల కింద సుఖ ఎలాంటి సాయం చేసినటువంటి దాఖలాలు లేవు। మాకు కింద ఇక్కడ ఫైర్ స్టేషన్ కింద ఏర్పాటు చేయకపోతే మేము ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం, ధర్నాలు చేస్తాం, మేము ఇల్లు ముట్టడి సుఖ చేయడానికి మేము వెనక ముందాడము, మేము ఖచ్చితంగా చెప్తున్నాం। మాకు ఇమ్మీడియట్లీ ఈ వేసవి కాలంలో మాకు అగ్నిమాపక కేంద్రం కావాలి। ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగిందంటే మేము ఫోన్ చేసి అగ్నిమాపక కేంద్రం నుండి ఈ ఫైర్ ఇంజన్ మోటార్ అచ్చవరకంటే ఇక్కడ ఆ కావాల్సిన నష్టం మొత్తం జరుగుతుంది। ఇక్కడ స్థానికులు మేము ఎంతకం చేయగలుగుతాం, ఎంతో కొంత మేము ఇక్కడ చేస్తున్నాం, కానీ మా వల్ల కాదు। ఇక్కడ ఖచ్చితంగా అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని మనవి చేసుకుంటున్నాం।